హే గాయ్స్, వెల్కమ్ టు మనస్టర్స్. నేను మీ ధనుష్. సో హౌస్లోకి ఆడపులిగా వెళ్ళి ఫోర్త్ వీక్లో బయటకు రావడం జరిగింది. ఆరోహి ఆరోహి నాతో పాటు ఉంది. సో ఒకసారి ఆరోహిని అడిగి హౌస్లో నుంచి బయటకు రావడానికి రీజన్స్ ఏంటి, ఇప్పుడు తను ఏమనుకుంటుంది ఏంటని తన మాటలను తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ఆరోహి. హాయ్ ధనుష్, ఎలా ఉన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతుంది ఒక ఆడపులిగా వెళ్ళి హౌస్లోకి ఫోర్త్ వీక్లో రావడం, ఎలా చూస్తుంది? ఇప్పుడు కూడా ఆడపులి లెక్కనే తిరగొచ్చినా నేను, నా మొహం చూసే తెలుస్తూ ఉంటుంది. తిరిగి రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అనేది, బట్ దాన్ని నేను జడ్జ్ చేయలేను, ఆడియన్స్ డెసిషన్ కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే. ఎక్స్పెక్ట్ చేసావు ఫోర్త్ వీక్లో బయటకు వస్తాను అని చెప్పి రీజన్స్ ఏమైనా తెలిసినాయి ఇప్పటివరకు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల ఉన్నంతవరకు అయితే అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే గేమ్ పరంగా నేను చాలా టఫ్ ఇచ్చిన, ఐ నో దట్. బట్ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది సమ్ పర్సనల్గా టార్గెట్ చేసేళ్ళు అని చెప్పేసి. అది ఎందుకు అంటే కాంపిటీషన్ తగ్గడానికని కూడా నాకు అర్థమైంది. సో విల్ సీ. అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే ఆరోహి ఈ విషయంలో ఎందుకు దాస్తుంది, ఎవరు టార్గెట్ చేశారు, ఎందుకు చెప్పలేకపోతుంది ఇందాకటి నుంచి? ఎందుకంటే నేను వాళ్ళు ఆల్రెడీ నాతో ఒక గేమ్ ఆడుకున్నారు కదా హౌస్లో ఉన్నప్పుడు, నేను బయటకు వచ్చేసిన కదా, నా గేమ్ చూపించాలి అని అంటే నేమ్స్ ఇప్పుడే బయటకు చెప్పకూడదు కాబట్టి. నీకు లేదు, ఆల్రెడీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలిసిన వాళ్ళు, మా గురించి తెలిసిన వాళ్ళు, మ్యూచువల్ ఫ్రెండ్స్ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. సో సగం మంది ఆడియన్స్కి అట్లా తెలుసు, సగం మంది ఆడియన్స్కి ఇట్లా తెలుసు. జడ్జ్ చేయడం అనేది వాళ్ళకు వదిలేయాలి. రిలేషన్ పర్సనల్ మాకు తెలుసు, బయట మీకు ఏమీ లేదు అని చెప్పి 2 ఇయర్స్ నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు. హౌస్లోకి వెళ్ళాక ఎందుకు అట్లా రిలేషన్ పెట్టుకోవాల్సి వచ్చిందో, మీరు నిజంగా పెట్టుకున్నారు లేదో, వాట్ ఈస్ యువర్ రిలేషన్ ఇన్ ద హౌస్? అది రిలేషన్ అని ఎందుకు మీ అందరికీ పోర్ట్రే అయిందో నాకు తెలియదు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్గా ఉన్నంత మాత్రాన అది రిలేషన్ అని చెప్పేసి, ఎందుకంటే మేము అక్కడ ఐ లవ్ యూ చెప్పడమా లేదంటే ఇంకేదైనా ఓవర్గా అతే అయింది అని చెప్పేసి నాకు ఎక్కడ అనిపించలేదు. బయట క్యాజువల్గా మనం పబ్లో అయినా సరే, లేదంటే క్లబ్లో అయినా సరే, ఇంకెక్కడైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు డెఫినెట్గా లోగా ఉన్నప్పుడు కానీ, ఇంకేదైనా జరిగినప్పుడు కానీ వాడు అబ్బాయి అమ్మాయి అని చూడం, మన ఫ్రెండా కాదా అనేది మాత్రమే చూస్తాము. సో ఆ ఎమోషనే అక్కడ క్యారీ అయిందని నేను చెప్తాను. అండ్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరు మీడియా పీపుల్ వచ్చినా కూడా ఆరోహి 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 అంటున్నారు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, సూర్య అన్న పేరు నాకు ఎక్కడ వినిపించట్లేదు. సో దీనికి కూడా రీజన్ మళ్ళీ చెప్తున్నాను, ఇది పర్సనల్ టార్గెట్, పర్సనల్గానే చేసిళ్ళు. బయటకు వస్తుంది పేర్లు కూడా చెప్తా, ఆ పేర్లలో ఒకరు నీకు కూడా తెలుసు. సూర్య అనుకుంటున్నావా? సూర్య లోపడి ఉన్నాడు, సూర్యని మనం బదనలేదు, చెప్తాం చెప్తా, బట్ అన్ని బయట పెడతా. ఇంకొకటి ఫేక్ స్లాంగ్ గురించి, స్లాంగ్ ఎందుకు కావాలని ట్రై చేస్తుంది, తెలంగాణ పీపుల్ని అట్రాక్ట్ చేసుకుని ఓట్స్ కోసం అని చెప్పి కావాలని తెలంగాణ మాట్లాడటానికి ట్రై చేస్తుంది అంటున్నారు కదా, సో దానికి అట్లయితే ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా అదే ముచ్చట రాసుకొని పోవాలి, ఎందుకంటే నేను అప్పటి నుంచి బయటలు ఇస్తాను, అప్పటి నుంచి ఇంటర్వ్యూలు ఇస్తానా, ఇదే స్లాంగ్ వస్తుంది. అండ్ వరకు నువ్వు చేసిన ఇంటర్వ్యూస్లో నార్మల్ ఆంధ్ర స్లాంగ్ మనం ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా మాట్లాడటం జరిగింది, వై బిగ్ బాస్లో తెలంగాణ స్లాంగ్ ట్రై చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది ప్రొఫెషనల్గా ఇస్తాం మనం, కాబట్టి ఇచ్చేటప్పుడు తెలియకుండానే, మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడైనా సరే యాంకర్గా, మనం ఇచ్చేటప్పుడైనా సరే కొద్దిగా ప్రొఫెషనల్గా వచ్చినప్పుడు ఆ స్లాంగ్ అనేది కొద్దిగా మార్చుకోవాల్సి వస్తుంది మనంతట మనం. బట్ బిగ్ బాస్ హౌస్ అనేది మనం రియల్గా ఉండాలి, ఎక్కడో చిన్నగా అంటే నీట్గా స్వీట్గా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ నేను మళ్ళీ ఇంకోటి చెప్తానా, అది కేవలం తెలంగాణ స్లాంగ్ మాత్రమే కాదు, అది ఊరి స్లాంగ్ అంటారు దాన్ని, ఊర్లో పెరిగిన కాబట్టి నాకు అదే స్లాంగ్ వస్తుంది, ఇప్పటికి కూడా అదే వస్తుంది. ఇప్పటివరకు హౌస్లో అందరివి కూడా మేము ఫ్యామిలీ స్టోరీస్ అవన్నీ విన్నాము, నీకు ఛాన్స్ వచ్చినా చెప్పకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే నేను సింపతి ఓట్లు కొట్టేయాలని నేను అనుకోలేదు. అంటే నా ఫ్యామిలీ గురించి చెప్తే నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే నెగిటివ్ అయిందో సూర్యాది నాది, అది కూడా అవ్వకపోయేది. బట్ నేను ఒక నా ఫ్యామిలీ గురించి పూర్తిగా రివీల్ చేసి, అసలు నాకు ఎవరు లేరు, పేరెంట్స్ లేరు, 20 ఇయర్స్ నుంచి నేను ఒకదాన్నే పెరిగాను, ఇదంతా అన్నీ చెప్పేసుకుని ఒక సింపతి అనేది గెయిన్ చేసి ఓట్లు కొట్టేయాలని నేను అనుకోలేదు. ఆడపిల్లలందరికీ ఆదర్శంగానే ఉండాలని అనుకున్నా, ఆడపులి అని ఇప్పుడు ఎట్లయితే మీరు అంటాలో అదే కంటిన్యూ అవ్వాలి అని నేను అనుకున్నా, ఇప్పుడు కూడా అట్లనే చేస్తాను. ఇప్పుడు కూడా ఏదో రివీల్ చేసేసి ప్లీజ్ 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 అని బెగ్గింగ్ అనేది ఉంటుంది కదా, అట్లాంటివి నాకు నచ్చవు. రేవంత్ గీతు గేమ్ గురించి ఏం చెప్తా? రేవంత్ గారిది గేమ్ స్ట్రాటజీ కానీ గేమ్ ప్లాన్ కానీ ఏమీ లేదు ప్రస్తుతానికి. ఆయన చాలా జెన్యున్గా ఉన్నాడు, ఆయన కోపం కానీ, ఆయన బాధ కానీ, ఆయన ఎమోషన్ ఏదైనా సరే చాలా జెన్యున్. అండ్ గీతు ఏంటంటే గేమ్ ప్లాన్ ఉంది, బట్ అది అప్పటిదప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఒక గేమ్ ప్లాన్ వేసుకుని వచ్చింది అని నేను చెప్పాను, బట్ తను కూడా చాలా జెన్యున్గా అనిపించింది నాకు. అండ్ వేర్ ఈస్ నందు? నందు ఎక్కడ కనిపించట్లేదు. నందు ఒక మిస్టరీ లాంటి వాడు, ఎవరికి తెలీదు, ఎవరికి చూపించను, ఎవరికి చెప్పను, నా నోట్లో నుంచి వచ్చే పదం మాత్రమే నందు. అండ్ అన్నింటికీ ప్రపంచానికి మించిన ఒక వ్యక్తి అని చెప్పొచ్చు, మోర్ దెన్ అ ఫ్రెండ్, మోర్ దెన్ అ ఫ్యామిలీ. అండ్ ఫైనల్ క్వశ్చన్, హౌస్లో 24/7 అందరినీ చూస్తున్నావు కాబట్టి ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు డిజర్వ్ కాకుండా ఇంకా హౌస్లో కంటిన్యూ అవుతున్నారు అనుకుంటున్నావు? అన్డిజర్వ్డ్ అని నేను ఎవరిని చెప్పాను ధనుష్, ఎందుకంటే అక్కడ చాలామంది చాలా కష్టపడుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన ఆట వాళ్ళకి తెలిసిన బుర్ర పెట్టేసి చాలా కష్టపడతారు కాబట్టి నేను ఎవరిని అన్డిజర్వ్డ్ అని అనను. అండ్ కప్ అంటే కప్ సంగతి నాకు తెలియదు, ఎందుకంటే నాకు చాలా మంది క్లోజ్ అయ్యారు లోపల. సో టాప్ 5 అనేది మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఈ పీపుల్ ఉంటే బాగుంటుంది టాప్ 5 అనేది. ఓకే,
సూర్య పరిస్థితి సూర్యకి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు బయట లేదంటే ఇంకో వేరే కండిషన్ సపోర్ట్ చేద్దాం అనుకున్నారు టు బి ఫ్రాంక్ సూర్యకి నేను ఆటలో కూడా సపోర్ట్ చేయలేదు నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో నేను అది మాత్రమే చేసినా సో అక్కడ నాకు శ్రీహాన్ కూడా చాలా మంచి ఫ్రెండ్ కీర్తి కూడా చాలా మంచి ఫ్రెండ్ సో బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వచ్చినా కాబట్టి నేను కూడా గేమ్ ని చూసే సపోర్ట్ చేస్తాను పర్సనల్ గా సూర్యకి చేయాలి శ్రీహాన్ కి చేయాలి కీర్తికి చేయాలని ఏమీ లేదు మనం బయటికి వచ్చిన తర్వాత సేమ్ మీరే నన్ను ఎట్లయితే చూసిలో నేను కూడా వాళ్ళని అదే ఏమంటారు బా ఇంగ్లీష్ వస్తలేదు అబ్బా అట్లనే చూసి సపోర్ట్ చేస్తా వెళ్ళి కడికి వస్తలే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్ గా వెళ్తా దానికి నెగటివ్ అయిన తర్వాత కూడా నెగటివ్ అనేది అంటే ఎదుటోడు జడ్జ్ చేస్తాడు కదా అని చెప్పేసి మనం తప్పు చేసినామని తలదించుకొని ఇంట్లో కూర్చుని రకాన్ని అయితే నేను కాదు సో అది తప్పు కాదు అని తెలిసినప్పుడు మనం ఎక్కడ తగ్గాలని నేను అనుకోను కాబట్టి ఇంత నెగటివ్ ఏంది కాబట్టి లోపలికి వెళ్ళి కొన్ని తెలుసుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి బయటోళ్ళయి లోపలోళ్ళయి పోయి ఇంకా తెలుసుకుంటా నిజంగా థాంక్యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ